మీరు కూడా ఒక బెస్ట్ మరియు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు కోసం వెతుకుతున్నారా? అయితే మీకు ఐసిఐసి బ్యాంక్ కి సంబంధించిన ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ అయితే ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది. ఎందుకంటే ఈ కార్డు కోసం మనం ఎలాంటి జాయినింగ్ ఫీ గానీ యాన్యువల్ ఫీ గానీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. దానితో పాటు ఈ కార్డు అనేది మనకు లైఫ్ టైం ఫ్రీగా అయితే దొరుకుతుంది. అంతేకాదు ఈ క్రెడిట్ కార్డు కోసం మనం కేవలం 2 నిమిషాల్లో ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను ఐసిఐసి ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డు కోసం ఆన్లైన్ ద్వారా ఏ విధంగా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో ఈ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవడానికి అన్నిటికన్నా ముందు మనం వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసుకోగానే మన ముందుకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడవచ్చు ఈ కార్డు కోసం మనం ఎలాంటి జాయినింగ్ ఫీ గానీ యాన్యువల్ ఫీ గానీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. సో ఈ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవడానికి ఇక్కడ మనం అప్లై నౌ మీద క్లిక్ చేసుకోవాలి. అప్లై నౌ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మన ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి, దాని తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి, దాని తర్వాత మన సిటీని సెట్ చేసుకోవాలి, దాని తర్వాత మన పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ లో మన ఎంప్లాయ్మెంట్ టైప్ ని సెలెక్ట్ చేసుకోవాలి, మనం సాలరీ పర్సనల్ లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని. ఒకవేళ మనం సాలరీ పర్సన్ అయితే మన సాలరీని సెలెక్ట్ చేసుకోవాలి, లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మన ఇన్కమ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ లో ఐసిఐసి బ్యాంక్ లో మనకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉందా, అంటే సాలరీ అకౌంట్ ఏమైనా ఉందా, లేకుంటే సేవింగ్ అకౌంట్ ఉందా, లేదా ఏదైనా క్రెడిట్ కార్డ్ గానీ పర్సనల్ లోన్ గానీ మనం ఐసిఐసి బ్యాంక్ ఇంతకు ముందు తీసుకుని ఉందామని ఇక్కడ అడుగుతుంది. ఒకవేళ ఉంటే దీనిలో ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి, లేకుంటే నో అకౌంట్ అని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసుకుని మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ వెరిఫై చేయాలి, దాని తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ కింద ఇచ్చిన క్యాప్చర్ ని ఫిల్ చేసుకోవాలి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని. సో దాని తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ పేజ్ లో మన డీటెయిల్స్ ని బట్టి మనం ఈ కార్డ్ కోసం ఎలిజిబుల్ లేదా అని ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఈ విధంగా యువర్ ఎలిజిబుల్ ఫర్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అని చూపిస్తుంది. మన అప్లికేషన్ కూడా సబ్మిట్ అయిపోతుంది. దాని తర్వాత వితిన్ 7 డేస్ లో ఐసిఐసిఐ బ్యాంక్ కి సంబంధించిన ఒక ఏజెంట్ అయితే మీకు కాంటాక్ట్ అవుతారు. సో దాని తర్వాత వాళ్ళు మీ ఫుల్ కేవైసీని కంప్లీట్ చేస్తారు. ఫుల్ కేవైసీ కంప్లీట్ అవ్వగానే మీ పోస్ట్ ద్వారా మీకు మీ క్రెడిట్ కార్డ్ ని మీ అడ్రస్ పంపడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఐసిఐసిఐ బ్యాంక్ కి సంబంధించిన ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ ని చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోదు. అలాగే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు. థ్యాంక్ యూ.